చెంచల్గూడ జైల్లో ఎన్ఎస్యుఏ నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ములాఖత్ ముగిసింది. ఉయ్యలో వీసీ ఛాంబర్ ముందు నిరసన తెలిపి అరెస్ట్ అయిన 18 మంది ఎన్ఎస్యుఏ నేతలను పరామర్శించారు. రాహుల్తో పాటు భట్టికి మాత్రమే అనుమతి ఇచ్చారు జైలు అధికారులు. దాదాపు 25 నిమిషాలు వీరితో చర్చించారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గాంధీ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్. చెంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఏ నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ములాఖత్ ముగిసింది. ఉయ్యలో వీసీ ఛాంబర్ ముందు నిరసన తెలిపి అరెస్ట్ అయిన 18 మంది ఎన్ఎస్యుఏ నేతలను పరామర్శించారు. రాహుల్తో పాటు భట్టికి మాత్రమే అనుమతి ఇచ్చారు జైలు అధికారులు. దాదాపు 25 నిమిషాలు వీరితో చర్చించారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గాంధీ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్. దళిత గిరిజన సంఘాలకు సంబంధించిన విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది. అక్కడ విద్యార్థులతో ముఖాముఖి చర్చించి యూనివర్సిటీలో ఉన్న సమస్యల్ని కాకుండా ఉస్మాయి యూనివర్సిటీకి ఉన్న 100 సంవత్సరాల చరిత్రను, అక్కడ చదువుకున్న మహామహులు చదువుకున్న యూనివర్సిటీని పరిశీలించాలని రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మళ్ళొక్కసారి అనుమతి అడగడానికి మా ఎన్ఎస్యుఏ విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ అతనితో 18 మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడికి వెళ్ళిన విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ రోజు చెంచల్గూడ జైల్లో నిర్బంధించారు. గత 5 రోజులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా మా శాసనసభ్యులు, మా మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు హైదరాబాద్ నుంచి 18 మంది ముద్దాయిలు జైల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు 3 కలవచ్చు, అంటే 60 మందిని మేము బయట నుంచి వెళ్లి కలవచ్చు. కానీ కేసీఆర్ ఒత్తిడితోటి ఈరోజు కేవలం 2 అనుమతి ఇచ్చిండ్రు. అందులో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు లోపలికి మా విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిండ్రు. ఇది దుర్మార్గమైన చర్య, అనాగరికమైన చర్య, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. ప్రజాస్వామ్యంలో యూనివర్సిటీలు అంతర్భాగం. యూనివర్సిటీలలో ఎప్పుడైనా విద్యార్థులతో ముఖాముఖి ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేయాలి. దాన్ని తిరస్కరించడమే కాకుండా అనుమతి ఇవ్వమని అడిగిన మా విద్యార్థులను జైల్లో పెట్టడం కేసీఆర్ కుట్రలకు ఇదొక మా విద్యార్థులు బలైనరు. అందుకే ఈ దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ విద్యార్థి విభాగం కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు అండగా ఉంటామని, వాళ్ళకు అండగా ఉండడానికి ఈరోజు బల్మూరు వెంకట్తో సహా 18 మంది విద్యార్థులను పలకరించడానికి, పరామర్శించడానికి, వాళ్ళకు అండగా నిలబడడానికి, భవిష్యత్తులో తెలంగాణలో కేసీఆర్ నిరంకుశత్వం మీద పోరాటం చేయడానికి స్ఫూర్తి నింపడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైల్లో మా ఎన్ఎస్వై నాయకులను కలుసుకోవడం జరిగింది. ఇది నైతికంగా కేసీఆర్ పతనానికి దారితీస్తుంది. ఈరోజు అధికారం ఉంది కానీ పోలీసులతో నడపాలనుకుంటే కుదరదు. భవిష్యత్తులో ఇంకా పోరాట కార్యాచరణను ఉధృతం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, కేసీఆర్ మెడల్ వంచుతాం. ఇట్లాంటి అనాగరికమైన చర్యలకు పాల్పడితే మంచిది కాదు అని చెప్పి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాం. చెంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఏ నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ములాఖత్ ముగిసింది. ఉయ్యలో వీసీ ఛాంబర్ ముందు నిరసన తెలిపి అరెస్ట్ అయిన 18 మంది ఎన్ఎస్యుఏ నేతలను పరామర్శించారు. రాహుల్తో పాటు భట్టికి మాత్రమే అనుమతి ఇచ్చారు జైలు అధికారులు. దాదాపు 25 నిమిషాలు వీరితో చర్చించారు. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా గాంధీ భవన్కు చేరుకున్నారు.
కాసేపట్లో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్. గాంధీభవన్లో పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్ చెప్పండి. రైట్ కేఎస్ఆర్, మరికొద్ది సేపట్లో గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ సమావేశం, దీనికి సంబంధించిన అప్డేట్స్ అలాగే కూనకుండ స్వాగతంతో రాహుల్ గాంధీకి గాంధీ భవన్ లోకి ఆహ్వానం పలికారు. గాంధీ భవన్ లోకి వచ్చిన రాహుల్ గాంధీ ఓయి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఓయి విద్యార్థులు మాతో ఉన్నారు. చెప్పండి, అంటే రాహుల్ గాంధీ మీతో ఏ అంశం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు కొద్దిసేపట్లో మాట్లాడడం జరిగింది. ఏమేంటంటే రాహుల్ గాంధీ గారి పర్యటనకి విద్యార్థి సమాజానికి కూడా మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు విద్యార్థులు చేసే పోరాటానికి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తా ఉన్నారు, అండగా ఉంటున్నారు. అదేవిధంగా మీరు పడ్డ కష్టం, మీరు నన్ను ఓయుకు తీసుకురావడానికి మీరు పడ్డ కష్టాన్ని కూడా నా దృష్టికి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఖచ్చితంగా అవకాశాలు ఉన్న కాడ రాజకీయ అవకాశాలు కూడా మేము ఇస్తాము. మీరు పూర్తి స్థాయిలో పనిచేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి మాకు ఒక పాజిటివ్ సైన్ ఇచ్చి ఇవాళ భరోసా ఇవ్వడం జరిగింది.